జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి పాటంశెట్టి సూర్యచంద్రాని జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర నిర్వహిస్తున్న జనసేన వనరక్షణ మూడో దఫాను జగ్గంపేట మండలం మర్రిపాకలో కందుల దుర్గేష్ ప్రారంభించారు. సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంత ఉపయోగపడతాయన్నారు. నమస్తే అండి. 2019 ఎన్నికల అయిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి జనసేన వనరక్షణలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో మంగళగిరి పార్టీ ఆఫీసులో జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. 2019 వర్షాకాలంలో ప్రతి ఇంటికి జామ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. 2020 వర్షాకాలంలో ప్రతి ఇంటికి ఆకుకూరలు కూరగాయ విత్తనాలు ఇవ్వడం, 2021 వర్షాకాలంలో ప్రతి ఇంటికి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా నిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మరి 11వ నెల 28వ తేదీన నవంబర్ 28వ తేదీన 2021వ సంవత్సరంలో మరి చివరి మొక్క శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఎస్సీ చైర్మన్ గారు చేతుల మీదుగా చివరి మొక్క పంపిణీ చేయడం జరిగింది. జగ్గంపేటలో 28వ తేదీన మొక్కల పంపిణీ ముగింపు అయిన వెంటనే 29వ తేదీ నవంబర్ 29, 2021వ సంవత్సరంలో జనం కోసం జనసేన కార్యక్రమం ప్రారంభించి నేటి వరకు ప్రజా సమస్యలు తీర్చుకుంటూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆమ నిరాహార దీక్షలు, నిరసనలు, ధర్నాలు ఎన్నో చేయడం జరిగింది. మరి ఈ రోజుకి జనం కోసం జనసేన కార్యక్రమం మొదలుపెట్టి 2021 నవంబర్ 29వ తేదీన ఇంట్లోంచి నా భార్య నేను బయటకు రావడం జరిగింది. ఈ రోజుకి 220 రోజులు అయ్యింది మేము ఇంట్లోంచి బయటకు వచ్చి జనసేన పార్టీ ప్రజలకు తీసుకువెళ్ళాలని రాత్రి పగలు మరి ప్రజల్లోనే ఉంటూ మరి అన్ని సామాజిక వర్గాల జన సైనికులు ఇంటి దగ్గరే భోజనం చేస్తూ ఇక్కడే మరి ప్రజా సమస్యలు తీర్చుకోవడానికి ప్రజల మధ్యలో ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు 220వ రోజు జనసేన వనరక్షణ కార్యక్రమం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి జనసేన వనరక్షణ కార్యక్రమం. దానిమ్మ మొక్కలు జగ్గంపేట నియోజకవర్గంలో 1,25,000 దానిమ్మ మొక్కలు సుమారు 20 లక్షల రూపాయలు మరి డబ్బులతో ప్రజలందరి సహాయ సహకారాలతో జన సైనికులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు చేతుల మీదుగా ఇక్కడ జగ్గంపేట మండలం మర్రిపాక మరి జన సైనికుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరి సహకారంతో ఇక్కడ మర్రిపాకలో మరి జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం జరుగుద్ది. మరి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎంతో విలువైనటువంటి ధాన్యం మొక్కలు మరి సుమారు 8 నెలల్లోనే కాయలు కాస్తాయి. మరి మొక్కల్ని మీరు ఇచ్చిన వెంటనే నాటి పరిరక్షించాలని మరి మనం ప్రతి ఇంటి దగ్గర మొక్కలు పెంచితే మంచి పర్యావరణం వస్తుంది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా జన సైనికుల్ని ప్రజల్ని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై జనసేన.